శ్రీమతి నమః. రోజుకో శ్లోకంలో భాగంగా శివానంద లహరి 51వ శ్లోకం ఇప్పుడు నేర్చుకుందాం. భృంగి ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ. భృంగి ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ. ఆహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః. ఆహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః. భృంగిచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ. ఆహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః. సత్పక్షస్సు మనోవనేషు సపునస్సాక్షాన్మదీయే మనో. సత్పక్షస్సు మనోవనేషు సపునస్సాక్షాన్మదీయే మనో. రాజీవే భ్రమరాధిపో విహరతాం. రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. మళ్ళీ శ్లోకం అంతా చదువుకుందాం. భృంగి ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ. ఆహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః. సత్పక్షస్సు మనోవనేషు సపునస్సాక్షాన్మదీయే మనో. రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. ఇంతకు ముందు శ్లోకము, ఇప్పుడు శ్లోకము అద్భుతమైన శ్లోకాలు. కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది అని చెప్పి చెప్తారు. శ్రీశైల గోపుర శిఖరం చూస్తేనే ఇక పునర్జన్మ ఉండదు అంటారు కదా. అంటే కాశీలో మరణించిన తర్వాత సాధించేదాన్ని శ్రీశైల శిఖరం చూస్తూ బ్రతికి ఉన్నప్పుడే సాధించవచ్చన్నమాట. ఈ రెండింటినీ అర్థం చేసుకుంటే శ్రీశైలం ఎంత గొప్ప పుణ్యక్షేత్రమో, అందలి మల్లికార్జున స్వామివారు ఎంతటి మహిమాన్వితమైన దైవమో అర్థమవుతుంది.